దశరథ మహారాజు గారి చిన్న కొడుకువా? నీ నామం శత్రాఘ్నుడా? ఇప్పుడు ఎక్కడెళ్తున్నారు? ఏది మీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారా? సరే పదం మన గ్రామం మొత్తం రావాలి పెళ్లి కదా. మిథిలా నగరం వచ్చారు, వేలు వాయించుకుంటూ వచ్చి ఆ మిథిలా నగరంలో ఇప్పుడు కళ్యాణం జరుపుతారు. Yeah.
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవం జరుగుతే మన భీమవరంలో ఈ రోజు సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది ఇది ఎంతో ఆనందదాయకం కాబట్టి మీరంతా ఆ భగవంతుని యొక్క కార్యక్రమాన్ని చూసి ఆనందించగలరని మనవి మన భక్తులంతా నాకు కనపడతారు సరే మనమంతా ఇదంతా చేసుకున్నది ఎందుకు ఒక 5 నిమిషాలల్ల 50 మంది కట్టారు భక్తులందరూ పోకూడదు ఎందుకంటే కళ్యాణం జరుగుతుంది శ్రీరామచంద్రుడు కళ్యాణం చేసుకున్న తర్వాత అయోధ్యాపురికి పోయేటప్పుడు మరి పరశురాముడు ఎదురై అక్కడ ఒక వాదం ఉంటుంది మళ్ళీ తర్వాత మందార కైకతోటి వాదం ఉంటుంది కావున మంచి కథ ఉంది
చాలా చక్కగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూసి ఆ పూర్తి కథను కూడా విని పోవాలని వేడుకుంటున్నాను. శ్రీ రామకృష్ణ మహారాజుకి ఒక్క రూపాయి రెండు రూపాయలు వెయ్యి రూపాయలు కట్నం ఉండదు ఇక్కడ. గజాన్ మహారాజుకి మరి గుడిమల్ల వెంకట గారు శ్రీరాముల వారి పట్టాభిషేకంకు ఇదే కాక 21,000 రూపాయలు ఇచ్చి తేజీ కొట్టించి ఈ రామాయణం కావాలని అనుకుని అదేవిధంగా సీరియల్ కట్టం రామ్ అది అమ్మ ఆ పదవి కొంచె బాబు 50 రూపాయలు చదివించాడు మరి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకుంటున్నాను. రామరెడ్డి రామేశ్వర శ్రీరాముల వారి కళ్యాణానికి 51 రూపాయలు అర్పించారు. రాజబాబు నరువ ముందు చిన్నప్పుడు నా దగ్గర వారికి మాయలేడి పాత్ర తెచ్చిన అటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక 50 రూపాయలు శ్రీరాముల వారికి కళ్యాణానికి ఇచ్చారు. మరుగోతుల మండి గారు శ్రీరాముల వారి కళ్యాణానికి 101 రూపాయలు అర్పించారు. గుండ భూమయ్య గారు శ్రీరాముల వారి కళ్యాణానికి 101 రూపాయలు అర్పించారు. బుర్రాల స్వామగౌడు శ్రీరాముల వారి కళ్యాణానికి 51 రూపాయలు. సుగ్రీవుని పాత్ర సుగంధి పాత్ర మల్లేష్ గారు శ్రీరాముల వారి కళ్యాణానికి 100 పదాలు అర్పించారు. భక్తులకు మనవి సదివించకపోయినా మంచిదే కానీ చూడవలసిందిగా వేడుకుంటున్నాము. అందరు చదివిస్తారు బాధపడకుండా. శ్రీరాముల వారి కళ్యాణానికి ఇంకా 5 రోజులు ఉన్నది. ఇంకా రోజున ఇంకా 3 రోజులు ఉంది. అప్పుడు కూడా చదివించుకోవాల్సింది. శ్రీరాముల వారి కళ్యాణానికి రమేష్ గారు శ్రీరాముల వారి కళ్యాణానికి 116 రూపాయలు అర్పించారు. మాతం గౌరయ్య ఆచార్య గౌరయ్య గారు శ్రీరాముల వారి కళ్యాణానికి 116 రూపాయలు అర్పించారు. గుడివల్ల సంతోష్ గారు శ్రీరాముల వారి కళ్యాణానికి 116 రూపాయలు అర్పించారు. గుడివల్ల బాబు గారు శ్రీరాముల వారి కళ్యాణానికి 116 రూపాయలు అర్పించారు. మధ్యలో లేచిపోకూడదు. కళ్యాణ మహోత్సవానికి 116 రూపాయలు చూపిస్తున్నందుకు శ్రీరాముల వారి కళ్యాణానికి 116 రూపాయలు తిరుపతి రామ్ గారు ఒకసారి రామాయణం ఒకసారి భారతీయించి ఆ రామాయణ 5,000 పదాలు కట్టిండు. సప్తమహాశైలారా కోట రాజయ్య గారు శ్రీరాముల వారి ఈ యొక్క ప్రోగ్రామ్ చూసినట్టు శ్రీరాముల వారి కళ్యాణానికి మన మనసుకు ఆనందం చేసి పడవి రామం భార్గవి రామం భక్త పోషణం భక్త మోషణం ఎంత మంచి వెంకట గారు వెంకట మన దగ్గర ఉన్నారు రాజన్న గారు మరి దగ్గర ఉండాలి మనసున్న మహారాజులు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం సూర్యంచి కింద ఉన్నగా వారు కూడా వేస్తారని ప్రేమ. ఎందుకంటే మనం కలవాలి ఇచ్చారే వాళ్ళు ప్రేమ. కథలు కట్టే వాళ్ళు కథ కట్టు నేస్తాం కథ నడుపుతాం. అధికం అధిక సేవాలు